ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇప్పుడు షేడీ ఎంక్వైరీలో జరుగుతూ ఉండగానే వచ్చింది బయటికి. ప్లస్ దాని చోటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ భూములకు వాళ్ళ వైట్ కార్డు వాళ్ళ మీద పెట్టి ఇది చేశాడని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనే సిఐడిలో అన్నారు, ఫస్ట్ నుంచి అంటున్నారు కదా. మరి దాని మీద కోర్టు ఏ యాక్షన్ తీసుకుంటుందో మరి చూడాలి. ఆ కోర్టులు మేనేజ్ చేయడంలో మంచి దిట్ట, దాని మీద రాకపోవచ్చు లేదంటే స్టే ఏదైనా ఇది చేసుకోవచ్చు, వాయిదా కోరవచ్చు. వన్ సైడేక కార్పొరేషన్ మున్సిపాలిటీలు అవి జరిగినాయి కదా పంచాయతీలు, అట్లాగే వైసీపీకి వన్ సైడేక వేరే చెప్పవసరలా. కరోనా ఒకటి, వాలంటరీ ఒకటి, కరోనాలో అవి చేసిన జనాలకు చేసిన జగన్ గవర్నమెంట్ చేసిన మేలు గురించి వాళ్ళు చాలా యూజ్ చేశాడని చెప్పేసి బాగా ఉపయోగపడ్డాడని చెప్పేసి వాళ్ళు వన్ సైడ్ అయిపోయింది. ఓటరేక ఉంది అవకాశం ఉంది. వాళ్ళు మామూలుగా ఊరినే ఆరా కోసం ఎంచారే, లెక్క కోసం ఎంచారు, నుంచుంటారు, పోటీ చేస్తారు, కంపల్సరీ చేస్తారు. బలమైన పార్టీ కదా ఒకళ్ళు, ఇప్పుడు అధికారం లేకపోయినా ఓటు ఇదైనా మైనస్లు ఉన్నా సరే కంపల్సరీ పోటీ చేస్తారు వాళ్ళు. పరమకలక్ష్మి ఆల్రెడీ లైన్లోకి వచ్చేసారుగా, ఆవిడ రేపు నుంచి ప్రచారంలో కూడా వెళ్తుందని అనుకుంటున్నారు. ఈ 10 ఇయర్స్ దాకా కంపల్సరీ ఇతను జగనే ఇచ్చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఈ పథకాలు కానీ, ఈ ఆసరా పథకం, జగన్ వైఎస్ఆర్ పొదుపు పథకం, ఫీజు రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ ఒకటి, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఒకటి. వాలంటరీ మీద మొన్న ఏదో ఆయన కామెంటరీ చేశాడు, వాళ్ళు బెదిరిచ్చారు చేశారని. అది అసలు ఎట్లా జరుగుద్ది? అది జరగదు కదా. వాళ్ళు వాలంటీర్ ఎంతవరకు బెదిరిస్తాడు, ఎన్ని ఊళ్ళని బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తాడు, వాళ్ళు మాట్లాడేది అదొకటి తప్పు. అది వాలంటీర్ చేసేది ఏమీ లేదు. మామూలుగా ఓటర్ ఓటరే పబ్లికే వన్ సైడ్ అయిపోయింది. అది మేము కూడా తిరిగాము, పబ్లిక్ కూడా తిరిగితే కూడా అసలు వాలంటీర్ వచ్చి అడిగారు చేశారు ఎక్కడ చెప్పారు బెదిరించారు అనేది ఎక్కడ రాలా. 4-5 డివిజన్లు తిరిగాం మేము కూడా విజయవాడలో. ఆవిడ రాజ్యలక్ష్మి ఏదో చెప్పారు కదా బీసీ వర్గానికి, బీసీ వర్గానికి జగన్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి బాగా పెద్దపీట వేస్తున్నారు వాళ్ళకి. బీసీకి టోటల్గా ఖరారు అయిపోయినట్టే. రేపు ఇప్పుడు రేపేగా వాళ్ళ ప్రమాణ స్వీకారం అయిపోతుంది. ఆ అమ్మాయికి రాజ్యలక్ష్మి ఏదో చెప్పారు కదా ఆవిడకి ఇస్తారని. లోకేష్ గారికి అయితే లేదు అంత సత్తం. చంద్రబాబు గారు లాగా పార్టీని మెయింటైన్ చేసుకొచ్చి పార్టీని అట్లా స్టాండ్ చేసేసి మెయింటైన్ చేసే ఇది లోకేష్కి లేదు. ఉప్పుల్లో మాత్రం అసలు ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఈ జగన్కు ఉన్న మూమెంట్కును, ఈ జగన్ చేసే ఈ పథకాలకి, ఆ జగన్ ఇది చేసే ఆలోచనల ముందు పనికిరాదు. 40 ఈ 10 ఇయర్స్ వరకు మాత్రం జగన్ ముందు చంద్రబాబు గారు నిలబడలేరు. ఇక అంతే వన్ సైడేక వాళ్ళే ఇవన్నీ. ఇంకా ఓటరు ఆల్రెడీ ఇదే ఇది చేశారు, వెళ్ళి ఓటేశారు, అదే ఇంకా చాలా తక్కువ కదా. కొంతమంది వీళ్ళు నాయకులు ఎన్నుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఓటరు తీసుకెళ్ళేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. జడ్పీసీటీ అయినా ఎంపీటీసీ అయినా ఏమైనా జిల్లా పరిషత్తులు అయినా ఇక బాగానే ఉంది. ఒక మైనస్ ఏంటంటే పబ్లిక్లు అనుకునేది ఏంటంటే ఆ లిక్కర్ రేట్లు ఒకటి, ఆ శాండ్ ఒకటి, ఇసుక ఒకటి కొద్దిగా కంట్రోల్ చేస్తే ఇక తిరగలేదు. లిక్కరు మానిపించే ముందు మానిపించాలని హామీ ఇచ్చారు. మరి వైన్ షాపుల్లోనేమో అన్ని బ్రాండ్లు దొరకట్లా, రేట్ ఎక్కువైనా బ్రాండ్ కొనుక్కుందాం చూస్తున్నాం మేము కూడా, మాకు అలవాటు ఉంది. అయితే వైన్ షాపులు దొరకన బ్రాండ్ అన్ని బ్రాండ్లు మల్టీ బ్రాండ్లు కూడా బార్లో దొరుకుతుంది, బార్లోనే రేట్ ఎక్కువ. ఇదే అసలు వైన్ షాపులు రేట్ ఎక్కువ, దీని మీద డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. 180 రూపాయలు వైన్ షాపు గవర్నమెంట్లో అమ్మేది వాళ్ళు 270 రూపాయలు తీసుకున్నారు. అది ఆ లిక్కరు మానిపించేది మొత్తం తీసేసేయండి, బార్ అయినా వైన్ షాప్ అయినా, అది తీసేస్తే అసలు ఏ గొడవ ఉండదు. ఆ కరోనాలో 3-4 నెలలు కామగలేరు, అట్లాగే ఉంటారు. ఆ రేటు అదొకటి, లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి కొద్ది కంట్రోల్ చేస్తే ఇక ఇబ్బంది లేదు, అసలు ఇక తిరగలేదు. ఇప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇక ఏదైనా వాళ్ళు ఒక వర్గమేమో నందమూరు వంశం రావాలని, ఒక వర్గం లోకేష్ చేస్తాడని, ఇంకొకళ్ళు ఏమో కుప్పంలో మొన్న బయటపై ఓపెన్ అయ్యారు కదా జూనియర్ ఇంటర్ రావాలని. ఇక ఆమె ఏం జరుగుద్దో ఇంట్లో వేసి చూడాలన్నమాట. ఇప్పుడు వరకు అయితే మొత్తం టోటల్గా 10 ఇయర్స్ వరకు జగన్ అసలు ఎవరు ఏం చేయలేరు. హవా ఫ్యాన్ గాలి విపరీతం ఇస్తుంది, దాంట్లో చెప్పేది ఏముందండి? భవిష్యత్ అంటే మేము చెప్పలేమండి. ప్రస్తుతం వేవ్ ఏంటంటే వైసీపీకి ఉంది బాగా. తిరుపతి ఎలక్షన్కు ముందు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, అంతకుముందు ఇప్పుడు తర్వాత మున్సిపాలిటీ ఎలక్షను, కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. మేము స్టార్టింగ్ నుండి ఇదే చెబుతున్నాము, ఎక్కడికి వెళ్ళినా వైసీ
వైఎస్ఆర్సీపీ పూర్తిగా క్లీన్ చిట్ చేస్తుందని, పంచాయతీలు అలాగే జరిగినాయి, కార్పొరేషన్లు అలాగే జరిగినాయి, మున్సిపాలిటీ అలాగే జరిగింది. ఇప్పుడు తిరుపతి ఎలక్షన్ కూడా 100% మాకు పోయినసారి మెజార్టీ పైన 3 అంతలు పెరుగుద్దని మేము గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. పోయినసారి మాకు వచ్చిన మెజార్టీ అక్కడ దానిపైన 3 అంతల మెజార్టీ మాకు ఖచ్చితంగా వస్తుందని పూర్తిగా నమ్మకంతో ఉన్నాం. ఆ ఎలక్షన్స్లలో భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ఎలక్షన్కు భయపడి చేయాల్సిన అవసరం లేదు. మేము చేసిన పథకాలు, మా పార్టీ చేసిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో ఈ పార్టీ నడుస్తుంది. ఆయన కష్టార్జితంతో ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలను నడుస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళను పూర్తిగా ఆదరిస్తారన్నది మేము నమ్ముతున్నాం. కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ ఇప్పుడు ఇంకొకటి నోటిఫికేషన్ కూడా వస్తుందని అంటున్నారు. మరి జడ్పీటీసీ, ఎంపీటీసీ అవి కూడా పూర్తిగా క్లీన్ చిట్ చేస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది. అందులో ఏమిటి సందేహం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే 30 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఈ రాష్ట్రాన్ని ఒక గోల్డెన్ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తాడని మాకు పూర్తిగా విశ్వాసం ఉంది కాబట్టి 6 కోట్ల జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నిన్న కార్పొరేషన్ ఏరియాలో, మున్సిపాలిటీ ఏరియాలో పూర్తి మెజార్టీ ఇచ్చారు కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు. ఇంకేదన్నా అనుమానం ఉంటే టీడీపీ వాళ్ళది మాత్రం పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. టీడీపీ వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవడానికి లేదు. వాళ్ళు జనాలు లేకొచ్చినా జనాలు వాళ్ళ మాటలు ఎవరు విశ్వసించరు. నాయకుడి మాటలే అబద్ధంగా ఉంటాయి కాబట్టి నాయకుడి కింద పనిచేసే నాయకులు అబద్ధికులు అవుతారని ఖచ్చితంగా జనాలకు అర్థమైపోయింది. ఎందుకంటే నాయకుడే అబద్ధం చెప్పినప్పుడు కింద నాయకుడి కింద ఉండే కార్యకర్తలు ఎందుకు అబద్ధం చెప్పరు? మాకు ఇక్కడ ఎంతోమంది ఛాలెంజ్ చేశారు. విజయవాడ కార్పొరేషన్లో మేము 100% గెలుస్తామని, నానిగారు కూడా కేసీని నాని ఎంపీ గారు బోలు డబ్బు ఖర్చు పెట్టాడు, అది ఎంత వృధా అయిపోద్ది అని మేము అంతకుముందే చెప్పాం. అయినా వాళ్ళు ఎవరు మాట వినకుండా మాకు 100% మాకు మెజార్టీ సీట్లు వస్తాయి, మేయర్ మేము అవుతామని వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకొని కూడా ఇవాళ బొక్కబోర్ల పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం కాదు, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. రాబోయే రోజులలో కూడా వీళ్ళే ఆయనకు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తారు. మేము ఆయన అడుగుజాడలు నడవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పూర్తిగా సహకరిస్తామని ఘంటాపథంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడికి 41 సిఆర్పీ ప్రకారం నోటీసులు ఎందుకు ఇచ్చారంటే, అతని పరిపాలనకు వచ్చిన తర్వాత 2014 నుండి ఎన్నో భూ కుంభకోణాలు జరిగినాయి. వాటిని గురించి ఈరోజు కాదు, ఆ రోజు నుండి కూడా 2014 వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా అసెంబ్లీలో ఎన్నోసార్లు నిలదీశారు. అయితే ఆయన ఎవరి మాట వినలేదు, లెక్క పెట్టలేదు. మీరేంటి నాకు చెప్పేది, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి నేను అన్నట్టుగా చేశాడు కాబట్టి ఇవాళ 34,000 ఎకరాలలో కనీసం 40,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఎస్సీ ల్యాండ్ భూములను వాళ్ళు బదలాయించుకొని దానికి జీవో తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించేసి వాళ్లకు గవర్నమెంట్ పుల్లింగులోకి తీసుకొని మళ్ళీ దాని మీద వాళ్ళకు ప్లాట్లు ఇష్యూ చేశారంటే ఎంత అక్రమణాలు చేశాడో ఈ అందరికీ, ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే టీడీపీ చెప్పింటే వేదం, వాళ్ళ మీడియా వాళ్ళని అడ్డబెట్టుకొని ఈ రకంగా మోసం చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా చెప్పకూడదు, తినిపించాలని మేమనుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రకంగా ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు మొదలుపెట్టారు కాబట్టి రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడుకు చాలా గడ్డు కాలం ఉంటుంది. ప్రతిసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపేవాడు, ఏ తప్పు చేయనోడు, కాంగ్రెస్తో ఎదురు తిరిగారని కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వేసి ఒక్కటి కూడా రుజువు చేసుకోలేకపోయారు. ఆ రుజువు ప్రత్యక్ష ప్రసారంలో ఎన్నోసార్లు అడ్డగోలుగా అసెంబ్లీలో ఈయన ఒకటి అడిగితే వాళ్ళు ఒక సమాధానం చెప్పి ఆయన ఇండివిజువల్గా టార్గెట్ చేశారు. ఇండివిజువల్గా ఆయనకు, ఆయన కుటుంబాన్ని ఇండివిజువల్గా టార్గెట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు భయపడలేదు, అసెంబ్లీని ఏ రోజు తప్పుదారి పట్టించలేదు. కానీ మీరు తప్పుదారి పట్టించారు. ఇవాళ మీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి మినిస్టరు అవకతవకలు చేశాడు కాబట్టి ఇవాళ మీ అందరికీ భయం పుట్టుకుంది, తర్వాత నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారని. ఖచ్చితంగా ఇది న్యాయబద్ధమైంది, చట్టపరమైంది. కాకపోతే ఈ నాయకుడు ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎవరి ఒకరి కాళ్ళు పట్టుకొని స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే రాత్రి నుండి నిన్నటి నుండి ఇష్యూ అయ్యే దగ్గర నుండి కేంద్రంలో వాళ్ళ అనువాయులు ఉన్నారు చాలామంది.
వాళ్ళ దగ్గరికి పరిగెత్తయ్యా, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని ఇప్పటికే మొరపెట్టుకుంటున్నారని మాకు తెలిసింది. దీనంతటికి కారకుడు నాయుడు గారు ఉన్నారు అక్కడ, ఉపరాష్ట్రపతి. ఆయన్ను మనం అనకూడదు, కానీ ఆయన అండదండలు ఆయనకు ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన ఏదో ఒక రకంగా చేసి రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని ఇనికిడి కూడా మాకు పూర్తిగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు లైఫ్లో నేను దొంగతనం చేసినా నేను దొంగను కాదని చెప్పుకోవడానికి ఆయనకు మీడియా, లాయర్సు, జడ్జీలు కొందరు ఆయనకు అండదండగా ఉండబట్టే ఇప్పుడు దాకా చెప్పుకున్నాడు. నేను కడిగిన ముత్యము, నేనే తప్పు చేయలేదని ఇప్పుడు చెప్పుకుంటాడు. నువ్వు విచారణ ముందు విచారణ ఎదుర్కొని నేనే తప్పు చేయలేదని చెప్పగలుగు, ప్రూఫ్ చూపించు. నువ్వు గ్రౌండ్లో చూపించే దమ్ము నీకు లేదు, ఎందుకంటే నువ్వు చేసింది అన్ని అక్రమాలు. ఓ అక్రంగా సంపాదించుకొని నువ్వు విదేశాలకు కోట్ల కోట్ల రూపాయలు తరించేసిన వాడివి. నువ్వు ఈరోజు విచారణకు ఎందుకు రావు? స్టే ఎందుకు తెచ్చుకుంటావు? స్టే కోసం ఎందుకు పరిగెడుతున్నావు? కేంద్రం దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నావు? నిన్ను కేంద్రం చీకొట్టింది, మా దగ్గరికి రావద్దు, నీకు మాకు సంబంధం లేదని 100 సార్లు చెప్పినా నీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసి వాళ్ళ ద్వారాగా నువ్వు ఇప్పుడు రైట్స్ కోసం పాకులాడుతున్నావు. పాకులాడినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిన మరుసటి రోజే నిన్ను అరెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ సిఐడి రెడీగా ఉన్నారు. నిన్ను ఎట్టి పరిస్థితులు, నిన్ను కానీ నీ కొడుకును కానీ ఈ భూ కుంభకోణంలో 34,000 ఎకరాలు, 4,000 అసైన్డ్ ల్యాండ్లు మీరు పూర్తిగా దిగమింగారు, కోర్టు సంపాదించుకున్నారు. రాజధాని కట్టకుండా మోసం చేసి పోలవరాన్ని అట్టగే మోసం చేసి 4 సంవత్సరాల నుండి పోలవరం ఇదిగో పోలవరం అదిగో పోలవరం అని చుక్కలు చూపించిన వ్యక్తివి నువ్వు. ఇక మీదట నిన్ను ఉపేక్షిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనము వీళ్ళు మనుషులు కాదని నువ్వే చెప్పావు. మీకు సిగ్గు లేదా, సీము రక్తం లేదా అని. ఇప్పుడు ఆ సిగ్గు సీము రక్తం ఎవరికి లేదో జనాలు నీకు తేల్చి చెప్పారు నిన్న కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్లో. రాబోయే రోజులు కూడా నీకు ఇదే ఉంటుంది. ఇంకా నువ్వు అక్కడ హైదరాబాద్లో శుభ్రంగా ప్రశాంతంగా ఉండు, లేదంటే నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు. నీకు జైలు చెప్పకూడదు తినిపించే దాకా మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడున్న గవర్నమెంట్ నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నువ్వు ఎంతమంది మీద అపోహాలు వేసావో, అబండాలు వేసావో, ఎంతమంది దౌర్జన్యాలు చేసి ఎంతోమందిని చంపించిన నాయకుడివి, నీకు ఒక విలువ అనేది ఉందా చంద్రబాబు నాయుడు? భవిష్యత్తులో 125 సంవత్సరాలు చెప్పుకుంటే కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో, ఆంధ్రప్రదేశ్ని విడదీసి నా కాంగ్రెస్ను 2 రాష్ట్రాలు భూస్థాపితం చేసినాయి, అట్లాగే తెలుగుదేశం ఎవడైతే నువ్వు 2 రాష్ట్రాల్లో విడిపోవడానికి కారకుడివి, నేనే లెటర్ ఇచ్చానని చెప్పుకునే నీకు కూడా దాని తర్వాత గతి నీకు ఇదే పట్టింది. నిన్ను తెలంగాణలో విశ్వసించరు, ఆంధ్రలో అయితే అంతకన్నా విశ్వసించరని నీకు పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు దాకా ఒకసారి ఓటేశారు క్షమించమని జనాలకు నువ్వేదో చెప్పావు, ఒకసారి కాదుగా 100 సార్లు ఓటేసినా ఎవరికి అక్కడికి వెళ్ళినా వైసీపీ ఫ్యాన్ గుర్తు మీదే ఓటేస్తారు జనాలు. ఎందుకంటే ఫిక్స్ అయి ఉన్నారు, జనాలకు పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి మొదలుపెట్టాడు. ఇక నుండి చూడండి అభివృద్ధి ఎలా పరిగెత్తుందో మీరే చూస్తారు రాబోయే 3 సంవత్సరాలలో. తెలుగుదేశం అనేది పూర్తిగా భూస్థాపితమే. ఇక మీదట తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశంలో ఉన్న నాయకులు కూడా ఇప్పుడే మీరు తెలుసుకొని మీకు అవసరమైతే ఇక మీదట మేము రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగుంటామని మీరు వచ్చారనుకో, మీకు ఖచ్చితంగా రక్షణ ఇస్తాం, మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాం, మీకు కావాల్సిన పథకాలు పార్టీలో ఉన్నా లేకపోయినా పథకాలు ఖచ్చితంగా పేదవాడనేవాడు అర్హత ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి చెందుతాయని జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెబుతున్నారు. మా వాలంటీర్స్ అదే పనిచేస్తున్నారు. రేపు కొత్తగా ఎన్నుకుండే మున్సిపాలిటీ కార్పొరేషన్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పథకం అందేలక్కన కలెక్టర్ల మీద భారం వేసి కలెక్టర్లే పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఎవరికి ఏదైనా అందకపోతే రిపోర్ట్ వస్తే ఇమీడియట్గా కలెక్టర్లను బాధ్యులను చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకట్లేదు. ఎందుకంటే వాస్తవం తెలుసుకోవాలి. సచివాలయాలు పెట్టారు, వాలంటీర్స్ ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు కేవలము వాలంటీర్కి చెప్పడము, సచివాలయానికి వెళ్ళడం, ఇది ఒక్కటే మీకు మార్గం, వేరే ఆలోచన లేదు. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుద్ది. రాబోయే ఇంకా 3 సంవత్సరాలు 2 నెలలు ఉంది. ఈ 3 సంవత్సరాలు 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పరిగెడుతూ కనపడుతుందని ఇప్పటికీ ఆల్రెడీగా జనాలు చెప్తున్నారు. ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు, రేపు వర్షాకాలం వచ్చే లోపల ఈ పనులన్నీ పూర్తి చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా విశ్వాసంతో గెలిపించాము. గెలుస్తారు. రాబోయే రోజులలో కూడా 30 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన పిల్లల చదువుల విషయంలో కానీ
ఆరోగ్య విషయంలో కానీ పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మనము ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వెళ్ళడమే మంచిది. కక్షలొద్దు, కార్బనాలు వద్దు, ఎక్కడ పోట్లాట్లు వద్దు, తగాదాలు వద్దు, ఎటువంటి గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు బ్రతుకుతారని, మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కింద ప్రశాంతంగా ఉంటామని నమ్ముతూ మరి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే రోజులలో మాత్రం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరము మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము మా పార్టీ రవిడిజం చేసి గెలుస్తాదని ఈయన మీరు ఎక్కడని అనుకుంటే, పంచాయతీ ఎన్నికలు 14,000 గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కడన్నా ఒక్కసాట గొడవ జరిగిందా? 72 మున్సిపాలిటీలలో, 75 మున్సిపాలిటీలలో ఎక్కడన్నా చిన్న గొడవ జరిగిందా? 12 కార్పొరేషన్లో ఎక్కడన్నా చిన్న గొడవ జరిగి మీరు పెట్టుకున్న ఎలక్షన్ కమిషనరే ఒక చిన్న రిపోర్టు ఇవ్వలేకపోయాడంటే, ఎక్కడన్నా మేము సపోర్ట్ చేసి ఎక్కడన్నా ఎవరినన్నా బెదిరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనాల్ని నువ్వు అవమానించినట్టుగా ఉంటుంది. లోకేష్ గారు, నీకు లేదు, నీకు ఎట్లా బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలియదు, నువ్వు అర్థం పర్థం లేని అపొండాలు వేసి వాటిని మీరు కడుక్కోమనడము మీకు తెలుగుదేశానికి ఇది అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుండి ఇదే లక్ష కోట్లు అన్నారు. మీ హయాంలో 100 కోట్లను 100 పైసలు కూడా మీరు బయటికి తీయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. అదే జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ ఉన్న జేడీ లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు? కేవలం 1500 కోట్లకు మాత్రమే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి కూడా మన పొట్లూరి వరప్రసాద్ గారు పెట్టినవి. 8 కోట్లు బ్యాంకు నుండి తెచ్చుకున్న, 7 కోట్లు వాటికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేక అది ఒక వంక పెట్టి సిబిఐ కేసు మీరు అక్కడ విచారణకి, సిబిఐ కేసుకు 8 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇన్కోరికి వెళ్ళాడు. నువ్వు ఒక్క కేసుకు రమ్మంటేనే నీకు గుండెలలో దడబడుతుంది, ఎక్కడ నన్ను అరెస్టు చేస్తారో అని. ఒక్కటి కనీసం ఒక్క కేసు విచారణ ఎదుర్కోలేవు. 18 పాత కేసులలో స్టే తెచ్చుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాన్న సీఎం అయినప్పుడు 2004లో వెళ్ళి నడి రాత్రి జామున వెళ్ళి 12 గంటలకు వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెట్టి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. అయ్యా మన ఇద్దరం సమకాలికులం, జరిగిందేదో జరిగిపోయింది, నా అవకతవకలు నువ్వు బయటికి తీయొద్దని కాళ్ళు పట్టుకుంటే వదిలేశాడు ఆయన, దేవుని బిడ్డ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అంత సాహసం చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు 9 సంవత్సరాలు మాకు నరకం చూపించావు. ఆ నరకమేంటి అనుభవించిన వ్యక్తి ఆయన. ఈరోజు ఒక సుపరిపాలన ఇస్తుంటే దాన్ని కూడా నువ్వు ఇంకా భూతద్దములు పెట్టి చూపిస్తున్నావు. రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోతుందని. ఎక్కడ అల్లకొల్లోలమైంది, ఎక్కడ మేము జబర్దస్తి చేశాము, ఎక్కడ ఓట్లు లేకున్నామో ఒక్క ప్రూఫ్గైనా నువ్వు చూపించగలిగితే నారా లోకేష్ నువ్వు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగలుగుతావు. నువ్వు ఇట్లాంటి ఫారంబోక మాటలు, దగులుబాజు మాటలు నువ్వు మాట్లాడావనుకో నిన్ను ఆంధ్రప్రదేశ్లో చెప్పు తీసుకొని కొడతారు. నిన్ను కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే మీ నాన్న కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి ఎట్టి పరిస్థితులు అర్హులు కాదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ కేవలం డబ్బా మనిషి, స్టేజ్ ఎదురుగా 100 మంది కనపడితే ఊగి మాట్లాడతాడు, ఏం మాట్లాడుతాడో అతనికి తెలియదు. అతని రాజకీయాలకే అసలు అర్హుడు కాదు. అతను రాజకీయంలో ఉండాలంటే ఒక వ్యక్తిత్వం ఉండాలి. నా సొంత వ్యక్తిత్వం అన్నా కావాలి, ప్రజలలో ఉన్న దాన్నన్నా క్యాచ్ చేసుకోవాలి. ఈ రెండు లేని వ్యక్తి, అతనికి వ్యక్తిత్వం లేదు, జనాలు కలబడితే ఊగి ఊగి మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడో కిందకు వచ్చి అడిగిన తర్వాత వాళ్ళని అడుగుతాడు ప్రేక్షకులను, అయ్యా నేను ఎలా మాట్లాడాను, ఎలా ఉంది నా స్పీచ్ అని. అప్పుడు అతను ఏమనుకుంటాడంటే, అబ్బా నేను మాట్లాడిందంతా వాస్తవమే అనుకుంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, ఏమైనా నిన్న ఇలా మాట్లాడేవంటాడు. ఇప్పుడు జనసేన పరిస్థితి అదే. నిన్న వెళ్ళాడు, మొన్నేమో ఒక మాట చెప్పాడు, ఏది హైదరాబాద్లో నిన్న ఒక మాట చెప్పే వరకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బీజేపీ వాళ్ళు తిడుతున్నారు. ఈడేంట్రా ఈడు గంటకు ఒక మాట మాట్లాడతాడు, నిన్నేమో బీజేపీకి ఓటేయమన్నాడు, ఈరోజు వచ్చేసేమో తెలంగాణ టీఆర్ఎస్కి ఓటేయమన్నాడు అంటే రేపు ఆంధ్రప్రదేశ్ లేకొచ్చి మళ్ళీ ఏం చెప్తాడో అడిగే తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన ఇద్దరు కుమ్ముకే, ఇందులో సందేహమే లేదు. మనం అనుమానించాల్సిన అవసరమే లేదు. జనసేన నాయకుడి మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడు ఎక్కడ పోటీ చేయడు, పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఈ కార్పొరేషన్లలో లేకపోతే పంచాయతీలలో కొద్ది గొప్పలు ఓట్లు వచ్చినాయంటే అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తిని బట్టి ఓటేశారు తప్ప, పవన్ కళ్యాణ్ చూసి కానీ,
జనసేన పార్టీని చూసి కానీ ఓటేసిన వాళ్ళు మాత్రము కాదు. అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి మంచోడు కాబట్టి అది తెలుసో తెలియకో ఆయన పార్టీ మీద గెలిచాడు, పోటీ చేశాడు కాబట్టి ఓట్లు వేశారు. వ్యక్తిత్వాన్ని బట్టి చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు వీళ్ళిద్దరూ అబద్ధం కోరులని ఆంధ్రప్రదేశ్ జనాల మొత్తానికి తెలిసిపోయింది కాబట్టి మనం వాళ్ళని గురించి ఎక్కువ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. విజయవాడ మేయర్ అభ్యర్థి ఆల్రెడీగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో, పాదయాత్ర జరిగిన తర్వాత ఒక ఎస్సీ క్యాండిడేట్కి ఆల్రెడీగా మాట ఇచ్చాడు. మేము కూడా ఇప్పటి వరకు కూడా లేడీ జనరల్ ఇచ్చారు కాబట్టి అది ఆయనకే వదిలేస్తున్నాము. ఆయన మాట ఇస్తే తప్పే మనిషి కాదు. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ మేయర్ అనే వ్యక్తి ఆమెను సెలెక్ట్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. మరి ఆమె కష్టపడి పోయిన 5 సంవత్సరాలలో కార్పొరేటర్గా ఉంటూ, ఒక ప్రో లీడర్గా పనిచేస్తూ చాలా గొప్ప పనులు చేసిన వ్యక్తి ఆమె. ప్రతి ఒక్కరికి మనసులో దాక్కున్న వ్యక్తి ఆమె. ఆమెకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని పూర్తిగా మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా ఆమె మేయర్ అవుతారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇప్పుడు బీసీ వాళ్ళకి ఇవ్వాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అది అయితే ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో చెప్పింది చేస్తాడని ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా పుణ్యశీల గారే మేయర్ అవుతారని మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. నా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం మార్చుకొని మరి ఆయన ఏదన్నా చేస్తే దానికి కూడా మేమందరం కట్టుబడి ఉంటాం. కాదని అనట్లేదు. ఆయన మాట ధిక్కరించే వ్యవహారము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకుడికి లేదు, చెయ్యము కూడా. మరి ఆయన నమ్మకానికే మేము వదిలేస్తున్నాము. ఇప్పటికైతే మేము కూడా అందరం నమ్మేది ఏంటంటే ఆమెకి ఇవ్వాల్సింది ఒక ధర్మము పద్ధతి అని మేము కోరుకుంటున్నాం. సరే, నిన్నగాక మొన్న బీసీలోకి వచ్చారు, బీసీలకు కూడా మంచి పదవులు ఇచ్చారు, ఏమి తక్కువ ఏమి చేయలే. ప్రతి బీసీకి మంచి పోస్టులే ఇచ్చారు. మరి ఈ మేయర్ సీటు బీసీలకు ఇవ్వాలని ఎందుకు వీళ్ళు ప్రతిపాదన పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు. మరి రాబోయే రోజులలో ఇప్పుడు డిప్యూటీ మేయర్లు ఇద్దరు అంటున్నారు, ఒకటి మాకు ఎస్సీకి ఇవ్వాలి, ఒకటి బీసీకి ఇచ్చుకుంటే ఇబ్బంది ఏం లేదు, దాన్ని మేము కాదనం. కాకపోతే ఈ ప్రతిపాదన మాత్రం కొద్దిగా మాకు క్రిటికల్గా ఉంది. నిన్నటిదాకా ఎలక్షన్కి ముందు పుణ్యశీల గారే మేయర్ అని పూర్తిగా కండిగా డబ్బ కొట్టినట్టు మన అధిష్టాన నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ ఆమెకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. మరి ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. అయితే ఖచ్చితంగా దీన్ని సోల్వ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సాహసం చేస్తాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటామని నమ్ముతున్నాం. రెండోది, నారా లోకేష్ విషయము మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నారా లోకేశు కేవలము పప్పుగాడనే పేరు కాదుగా, ప్రతి ఒక్క దాంట్లో పప్పే. జనరల్ నాలెడ్జ్ లేదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. నువ్వు ఏ స్కూల్లో చదివావు ఎవడికి అర్థం కాని పరిస్థితి నువ్వు చదివచ్చావు. ఎందుకంటే ఆ రోజులలో నాగల్ల మనోహర్ గారు పెట్టుబడి పెట్టి నీకు ఏ స్కూల్లో చదివించాడైతే మాకేం అర్థం కావట్లేదు. కానీ ఊరిక ఉచితార్థం వచ్చిన చదువు కాబట్టి నువ్వు నిర్లక్ష్యం చేసి అక్కడ కూడా ఫారెన్ల అమ్మాయిలతో షికార్లు కొట్టావు కాబట్టి నీకు చదువు అబ్బలేదు, నువ్వు తినేది పప్పు. రెండోది, నీ మనసు అంతా కూడా అట్లాగా ఉంటుంది కాబట్టి నీ గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీ నాన్న నిన్ను దొడ్డిదారిని చేసి 3 శాఖలకు మంత్రిని చేస్తే నీకు నాలెడ్జ్ పెరగలేదంటే నువ్వు ఏమనుకోవాలి? నిన్ను నువ్వు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తావు? నీకు ఆ అర్హత ఉందా? ఆ హక్కు ఉందా? కనీసం నా అర్హత నాకు తెలిసుంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగే కెపాసిటీ ఉంటేనే నేను మాట్లాడాలి. నీ గురించి ఏ చిన్నపిల్లని అడిగినా అరే ఆ పప్పు కడితే ఏంట్రా మనకనే ధోరణికి వచ్చారు. కాబట్టి నారా లోకేశు నువ్వు మొన్న కూడా మాట్లాడావు, నీ బాబు సొమ్ము ఇచ్చావా అని మాట్లాడుతున్నావు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబ్బంతా అప్పులు చేసి ప్రజలకు పంచుతున్నాడని నువ్వు అంటున్నావు. నువ్వు అప్పులు చేసి నువ్వు 2-3 కోట్ల 60 లక్షల రూపాయలు మీరు అప్పు చేస్తే ఇవాళ అప్పు మేము కడుతున్నాం, మా గవర్నమెంట్ కడుతుంది. మరి మేము చేసిన అప్పు మేము ప్రజలకు పంచాం, అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు పంచాం. మరి నువ్వు 5 సంవత్సరాలలో 8,000 కోట్లు దాచుకుతిన్నావో ఒక్క పైస ప్రజలకు ఇచ్చావా? ఒక్క పైస ఇచ్చావా? నీ బాబు సొమ్ము అంటాడు, నీ బాబు సొమ్మని దాచుకున్నావా? ఆ సొమ్ము అంతా 3,50,000 రూపాయలు నువ్వు అప్పు చేసి అది నీ బాబు సొమ్మని దాచుకున్నావా? విదేశాలలో నువ్వు నీ బాబు ఎప్పుడు వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్తారు, అది డబ్బు దాచుకోవడానికేగా మీరు వెళ్ళింది. మరి ఆయన 1,50,000 కోట్లు అప్పు చేశాడు, ఇవాళ
ఒక్క విజయవాడ సిటీకే కనీసం 200-600 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కు, 122 కోట్లు రిటర్నింగ్ వాళ్ళకు, గుడికి 87 కోట్ల రూపాయలు కనకదురమ్మ గుడికి శాంక్షన్ చేశారే గవర్నమెంట్ సొమ్ము. నువ్వు ఎప్పుడన్నా చేసి ఉంటావా? ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్కు 1000 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసి ఇచ్చాడు. రేపు ఈ నెల ఆఖరి నుండి వర్కులన్నీ మొదలవుతాయి. నువ్వు వచ్చి చూతురా, నీ టైంలో ఏం చేసావో మా టైంలో ఏం చేసావో మేము చూపిస్తాం. నువ్వు నీ బాబు సొమ్ము పెట్టావా అని మాట్లాడుతున్నావు. నీ బాబు సొమ్మని దాచుకున్నావా నువ్వు? నీకు నీ బాబు మీ సొంత సొమ్మని దాచుకున్నారా? ఆ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది కాకుండా అప్పులు చేసి మిగిలిచి వెళ్ళిపోయావు. నీ అప్పుల గుండా ఎక్కడన్నా 10 పైసలు జనాలకు బెనిఫిట్ పొందిందా? జనాలకు బెనిఫిట్ పొందకుండా ఆఖరిని దిగిపోయే ముందుగా పసుపు కుంకమని ఎప్పుడైతే నువ్వు మాకు ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసావో జనాలు అనుకున్నారు, ఓహో వీడు పసుపు కుంకం కింద ఇస్తానన్నాడు కాబట్టి మేము ఉప్పు కారం రెడీ చేసి పెట్టామని నీకు ఉప్పు కారంతో సన్మానం చేశారు కాబట్టే నీకు 23 సీట్లు వచ్చినాయి. రాబోయే రోజులలో 23 కాదా 2024 నీకు 3 సీట్లు కూడా రావని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. వాస్తవమే అండి అది, ఎందుకంటే చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. అందుకనే ముందే అక్కడ అమరావతిలో అన్ని భూములు కొన్నారు, మురళీమోహన్ కానీ వాళ్ళ మనుషులందరూ కొన్నారు. అది వాస్తవమే, దాంట్లో జరగడంలో తప్పేం లేదు. ఎంక్వైరీ ఒకవేళ కాదని నిరూపిస్తే ఓకే, అక్కడ నారాయణ మురళీమోహన్ వీళ్ళందరూ కొన్నారు, నేను నమ్మనేమో కానీ జనరల్గా అయితే వాళ్ళు తక్కువ రేట్లో ముందే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్తో కొనుక్కొని ఉంటారు. ఇంకా తిరుపతి ఎలక్షన్స్ అంటే ఈ పబ్లిక్ ఒపీనియన్ బట్టి వన్ సైడ్ వైఎస్ఆర్సీపీయే వస్తుంది. అసలు పబ్లిక్ అంతానే వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారు, టీడీపీ తరఫున కనపడలేదు నాకు. 42% అంటున్నారు, వీళ్ళకి 49 అంటున్నారు, బట్ పబ్లిక్ అంతను వైఎస్ఆర్ తరఫునే ఉన్నారు. కరెక్ట్ రాజకీయ నాయకుడు అయితే క్లీన్ ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అది కామన్ కదా, ఇప్పటికీ చంద్రబాబు మీద ఏ కేసు పెట్టినా ఆయన స్టే తెచ్చుకుంటాడు, అది న్యాచురల్ ఆయన అది. కానీ ప్రూవ్ చేసుకోవాలి, తప్పు తప్పు అని ఒకళ్ళు నిందను మోపారనే కాదు, ఆయన జెన్యున్నెస్ ఆయన ప్రూవ్ చేసుకొని ఆయన వెళ్ళి కోర్టులో ఒకవేళ వారెంట్లో ఏమన్నా కోర్టుకు పిలిచినా వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. లేదా అన్నోళ్ళు లేరని ఉంటే ఆయన మీద బ్లేమ్ చేయాలి, అంతేగాని నువ్వు దొంగ అంటే నేను దొంగని కాదు అని నిరూపించుకోలేరు కాబట్టి ఆయన దొంగతనం ఏం చేశారో గవర్నమెంట్ వాటి మీద నిందాపణ నిరూపణ ఆరోపణలు చేసిన దానికి ప్రూఫ్లు పెడితే ఈయన అవునా కాదో నిరూపించుకోవాలి. అంతేగాని ఇప్పుడు మీరు నన్ను దొంగ అంటే నేను దొంగ కాదని ఎలా నిరూపించుకుంటాను? నేను దొంగ చేసిన ప్రూఫ్లు ఏమన్నా ఉంటే పెట్టండి, అది అవునా కాదో తేలదు. ఖచ్చితంగా బాగుంది, ఎందుకంటే చంద్రబాబు గవర్నమెంట్లో ఒక కియా మోటార్స్, ఒక సంతూరు ఇండస్ట్రీలు తప్పితే పెద్దగా డెవలప్మెంట్ ఏమీ లేదు. బెన్ సర్కిల్ ఫ్లేవర్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్, నెక్స్ట్ కన్నదుర్గం వారధి అంటే అది 5 ఏళ్లలోనూ 75% కంప్లీట్ చేశారు. అంతకుమించి నాకు స్టేట్లో ఏ డెవలప్మెంట్ కనపడలేదు. జగన్ వచ్చాక ఇండస్ట్రీస్ వచ్చాయి అన్నది కాకపోయినా పబ్లిక్కి బాగా డబ్బులు కరెక్ట్గా ఇచ్చారు, వాళ్ళ కష్టాలు ఉంటాయని ఇచ్చాడు. చంద్రబాబు ఇవ్వలేదు. ఒక కాన్స్టిట్యున్సీలో మినిస్టర్గా ఉండి ఒక కాన్స్టిట్యున్సీలోనే గెలవపోయినా ఆయన స్టేట్ నేమ్ రన్ చేస్తారు. ప్లస్ ఆయనకంత మాట్లాడే క్యాపబిలిటీ లేదు. ఒక చీఫ్ మినిస్టర్ కేసీఆర్ని తీసుకున్నా, ఒక చీఫ్ మినిస్టర్ చంద్రబాబుని తీసుకున్నా, అటు వాళ్ళ అబ్బాయి కేటీఆర్ని తీసుకున్నా, ఇటు లోకేష్ని తీసుకున్నా కంపేర్ చేస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత అంత క్యాపబిలిటీ లోకేష్కి అయితే లేదు. ఏదో ఒక సీఎం కొడుకు అన్న అభిప్రాయం తప్పితే కేటీఆర్కి ఉన్నంత క్యాపబిలిటీ ఎక్కడుంది? చంద్రబాబుది వచ్చేసి అంత సింగిల్ అయినా ఆయన పై లెవెలే కానీ కిందని ఎవరిని రానివ్వలేదు. అందుకనే ఇప్పుడు టీడీపీ అలా అయిపోవడానికి కారణం కూడాను సెకండ్ లెవెల్ లీడర్స్ లేరు. విధానాల పరంగా అయితే కనుక తెలుగుదేశం ఉండొచ్చు అనుకుంటున్నాను. పార్టీ రీడింగ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ సెకండ్ లెవెల్ లేదు. అంటే ఈ గవర్నమెంట్ మీద కొన్ని ఒత్తిడులు ఉన్నాయి కాబట్టి ఒత్తిడితో కొంచెం గెలుస్తున్నారు అనేది తెలిసిన విషయం. పబ్లిక్ కూడా భయపడుతున్నారు. వాస్తవానికి ఓటర్ భయపడుతున్నారు, ఆ భయంలో ఆ అధికార పార్టీకి అవకాశం ఇస్తున్నారు. నోనో అంటే పథకాలు ఆపేస్తామని చెప్పేసి కింద స్థాయి నాయకులు దాన్ని బాగా తీసుకెళ్తున్నారు వాలంటీర్తో. సో భయపడాల్సి వస్తుంది దానికి. చంద్రబాబు నాయుడు గారు విచారణ ఇస్తే అది ఆల్రెడీ హైకోర్టు ఇచ్చింది, ఆల్రెడీ దాని మీద ఏం జరగలేదని ఇచ్చింది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఇచ్చింది.
సో ఇది కావాలని చేశారనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేస్తుందని కక్షాధం చేస్తుందని ఆల్రెడీ తెలుస్తుంది అది. ఇంకా ఎడ్యుకేటర్ అందరికి తెలుసుది ఆ విషయం. అంటే ఒక పని చేసే వాళ్ళకి మాత్రమే, కూలి పనులు చేసే వాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ ఈ ఈ కేసుల విషయాలు అయితే వాస్తవానికి అయితే అది తెలుస్తుంది ఆటోమేటిక్ అందరికి కూడా. కోర్టు ఇచ్చింది ఇన్సైడెంట్ జరగలేదని. అయితే ఈ కేసు వేయాల్సింది రావట్లే వేయచ్చు కదా, సంవత్సరం దాటిన తర్వాత వేయటం అనేది అది కావాలని చేస్తున్న ఉద్దేశంతో తెలుస్తుంది వాస్తవానికి అది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో అంటే ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పోటాపోటీగానే ఉంటుంది, పోటాపోటీగానే ఉంటుంది జడ్పీటీసీ ఎంపీటీసీ. అంటే ఆ విషయం అయితే మనం చెప్పలేమండి. ఆయన కోర్టుకి వెళ్తారా లేదా స్టే తెచ్చుకుంటారా అనేది వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు తీసుకునే విషయం కాబట్టి దాన్ని మనం చెప్పలేము కాబట్టి. అంటే తప్పు చేస్తే చేయలేదని, తప్పు చేయలేదని వీళ్ళు తెలుసు. అంటే ఇరకాటలో పెట్టడానికి, పబ్లిక్లో దాన్ని ఒక ఇష్యూగా చేయడానికి వాళ్ళు వాడుతున్న పదం అది. అంతేగాని ఇప్పుడు వాళ్ళు మన కొడాల నాన్నగారు కూడా అన్నారు మేము ఎలక్షన్ ఆపేస్తామని చెప్పేసి. ఏది ఎన్నమగడ్డ రమేష్ కుమార్ గారి మీద వ్యాఖ్యలు చేశారు. మరి ఎలక్షన్ జరిగాయిగా, గవర్నమెంటు ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారంగా చట్టం వెళ్తుంది, చట్టానికి ఎవరు అతిథులు కాదు. సో ఆ ప్రకారం చూసుకుంటే కనుక ఆయన లీగల్కి వెళ్తారా లేకపోతే పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఏమైనా ఆలోచన చేస్తారనేది ఇంకా అది మనం చెప్పే విషయం కూడా కాదు సార్. ఆ రకంగా అయితే కనుక కోర్టు అనేది ఉంది ఒకటి, దాని మూలాన్ని ఇప్పుడు కూడా ప్రజా వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అనలేదు, మన కూడా ఎలక్షన్ జరిగే ముందు కోర్టు డైరెక్షన్లో కూడా వాళ్ళు ఆ మాటలు అనలేదు. అప్పటికీ కోర్టు ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఆగారు. అయినా కూడా కొందరు మంత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా కోర్టుని ధిక్కరించారు. ఈసీని సర్వాధికారులు ఉన్న ఈసీని కూడా ధిక్కరించారు. వాటి మీద కూడా కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు కూడా వాళ్ళ డైరెక్షన్ ఇచ్చింది మాట్లాడకూడదు, ఒక పరిమితమైన ఆదా ఒక మాటలు మాత్రమే మాట్లాడాలని ఇచ్చారు. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎవరైనా సరే, ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ స్టూడెంట్లు కానీ మిగతా పాప రైతు వారి పనులకి వెళ్ళి మాత్రం తెలియదు. చేరడానికి 99% ఆధార్ అవ్వాలండి. ఆదరకపోతే చట్టం దాని పని చూసుకుంటాను, చూసుకుంటాను. స్టే తెచ్చుకో ట్రై చేస్తారు కదా, స్టే తెచ్చుకుంటారు కదా, తెచ్చుకోకపోతే ఎలా తెచ్చుకుంటారుగా, స్టే తెచ్చుకుంటారు, తెచ్చుకుని కోర్టుకి ఆదరవుతారు. టీడీపీకి అంటే ఏమో చెప్పలేండి, టీడీపీకి రాదు ఎందుకంటే జగన్ గాలి ఉంది కదా, దాంతో వయస్సు వయసారే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన ఎలక్షన్ అనేది దాన్ని బట్టి జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా జరగబోతున్నాయి కదా తొందరలోనే. అవి కూడా ఫ్యానే వస్తుందండి, 4-5 ఇట్లా డబల్ డిజిట్ కూడా రాదు తెలుగుదేశానికి. ఎందుకంటే తెలుగుదేశం మీద అంత జనానందరికీ అసంతృప్తి ఉందండి. ఎందుకంటే ఒక పార్టీ ఒక కులానికి ముద్రేసిన పార్టీలాగా అయిపోయింది. బెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీలు మీకు ఎందుకురా అని చెప్పేసి ఆ విధంగా. అప్పుడు ఎస్సీ ఎస్టీలు ఎవరేరు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీస్ తర్వాత బీసీలు వెళ్ళిపోతే నా ఇవాళ మమ్మల్ని అన్నారు రేపు పొద్దున బీసీలు మమ్మల్ని అంటారు. వాళ్ళు కూడా అట్లా ఎవరి కాళ్ళు కనీసం ఖండించరా చంద్రబాబు నాయుడు ఖండించినట్టయితే కొద్దిగా తెలుగుదేశం నిలబడేది. తర్వాత ఆయన కూడా అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన తగ్గించుకుని ప్రజా దీంట్లోకి వెళ్ళి ఇదివరకులాగా మంచి ఎన్టీఆర్ గారు ఎలా చేశారో అలా చేస్తే మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ వస్తుందండి. ఆయన పెద్ద నాలెడ్జ్ లేదండి, ఎందుకంటే పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఆయనకున్న మేధస్సుకి ఈయనకి మరి ఎక్కడో తేడా పడింది. ఎన్టీఆర్ గారిది వారసత్వం బళ్ళ చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయాల్లో రాణించలేరు ఎందుకంటే అవగాహన లేదు ఏం మాట్లాడుతున్నాడు అనేది, కనీసం ఇది నాలెడ్జ్ లేదనమాట. అంటే అదర్ అవటానికి ఏంటంటే గబాలన పేపర్లో అరెస్ట్ చేశారంటే బాగోదు కదండి. అందుకని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదా ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన పనులు ఆయన చేసుకుంటారు. అంటే తెలుగుదేశానికి అవకాశాలు ఉన్నాయి కానీ వైఎస్ పార్టీయే వస్తుంది, ఎందుకంటే అధికారంలో ఉంది కదా దానికంటే. అది లెక్క, అది విరుద్ధమే, చట్టవిరుద్ధమే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన సంవత్సరం ఉన్నాడు కదా, వాడు కేసు పెట్టలా, ఇడి కేసు పెట్టలా, కొన్నోడు పెట్టలా, అమ్మనోడు పెట్టలేదు. ఇది కావాలని చేయటమే, ఆయన్ని ముత్తదేనండి, ఆయన్ని ముత్తదే, అది కావాలని చేయటమే. ఆదరవుతాడు కంపల్సరీ ఆదరవుతాడు. కానీ ఆయన చేసింది కాదు, కొన్నాడు అందరు కొన్నాడు, కొన్నోడు పెట్టలేదు నష్టపోయానని, అమ్మనోడు పెట్టలేదు. అది రాజధాని ప్రకటించినప్పుడు జరిగింది, ప్రకటించిన తర్వాత కాదు కదా. అది జరగంది ఏముంది, అందరూ తెలిసిందే కదా. అదే అమ్ముకుంటారు కొంటారండి, ఈయన కొన్నది కాదు, ఈయన చేసింది కాదు కదా. వాళ్ళెవరో కొనుక్కున్నారు, వాళ్ళెవరో అమ్ముకున్నారు అంతే. ఇప్పుడు అమ్మినోడు నష్టపోయాను రాలేదు కదా సార్, కొన్నోడు రాలేదు, నేను కొనుక్కున్నానని. అవన్నీ సహజమైన అనేది, ఇల్లు అమ్మ ఇల్లు కొనరా ఇల్లు అమ్మరా, ఇల్లు కొంటారు ఇల్లు అమ్ముతారు, రూపాయి కోసం ఎవడన్నా చేస్తాడు. కానీ ఇది మాత్రం మోసమే కాదు.
తిరుపతిలో ఇప్పుడు లీడింగ్లో ఉన్నాడు కదా జగన్, ఆయనకు వస్తుంది గ్యారంటీగా. అది ఒకళ్ళు వాతావరణం చెప్తే చెప్పలేము. అన్నీ ఆయనకి వేస్తారు, అధికార పార్టీకి వేస్తారండి, అన్నీ అధికార పార్టీకి వేస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, అమ్మఒడి తర్వాత ఇళ్ల స్థలాలు తర్వాత ఇంకోటి ఇంకోటి అయిన పెన్షన్లు ఇవన్నీ ఆగిపోతాయి అని అంటే మూలన బెదిరించడం మూలన భయపడి ఒకసారి కదా వేస్తున్నారు. ఎట్లా ఉండే అనుభవం లేని ఆయన కదా, అనుభవం తక్కువ కదా, కొత్త కదా, రకరకాలుగా ఉంటుంది. అంటే రేట్లన్నీ పెరిగిపోయినాయి సార్, నూనె పెరిగిపోయింది, కందిపప్పు రేటు పెరిగిపోయింది, సంబంధం తగ్గింది, పెట్టుబడి పెరిగిపోయింది. అది రేషన్ షాపులు ఉన్నాయా, డోర్ డెలివరీ అంటున్నారు. డోర్ డెలివరీ అంటే ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఇస్తున్నారు, ఇబ్బంది కదా జనాలకి. ఎండలో సంచులు పెట్టుకుని తిరుగుతున్నారు, అదే రేషన్ షాప్ ఉంటే ఏదో టైం వచ్చి తీసుకెళ్తారు అంతే కదా. రేషన్ షాప్ ఉందనుకోండి ఏదో టైంలో పొద్దున సాయంకాలం మధ్యాహ్నం వచ్చి తీస్తారు, తీసుకెళ్తారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఉన్నాడో ఏ సందులో ఉన్నాడో ఎత్తుకోవాల్సి వస్తుంది వీళ్ళు. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ అవసరం అనుకోండి స్టోర్కి వెళ్ళి తీయం ఇయ్యం తెచ్చుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ కుదరదు రేపు వస్తాం ఆ సందులోకి అప్పుడు ఇస్తాం అంటున్నారు. అదొక తేడా వస్తుంది, జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. డోర్ డెలివరీ అని ఇంటికి ఇచ్చిస్తారు, హాయిగా ఉంటుంది అనుకున్నారు, కానీ అది రివర్స్ అయింది, అది వేస్టే. పెన్షన్లు ఇస్తారు ఇంటింటికి వచ్చి, అది బాగుంది. ముసలోళ్ళు వెళ్ళాలనుకోండి 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి అక్కడికి, ఎక్కడికి డబ్బులు ఇచ్చే దానికి. అది ముసలోళ్ళు వెళ్ళక్కల్లా, లేదా మనవాళ్ళు కుర్రోళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు తీసుకెళ్ళి డబ్బులు ఇప్పించి రావాల్సి వస్తుంది. అదేం లేదు కదా ఇప్పుడు, అది బాగుంది పెన్షన్ ఇవ్వడం, 6 ఇంటికల్లో వచ్చి పెన్షన్ ఇస్తారు, అది కరెక్ట్. కానీ రేషన్ మాత్రం వేస్ట్. పోటీ చేస్తుంది కదా, గట్టిపోటీ ఇస్తుంది, గట్టిపోటీ ఇస్తుంది, కానీ నమ్మకాలు తక్కువ, గట్టిపోటీ ఇస్తుంది. మనకి ప్రతిపక్ష నాయకుడికి ఎవరు లేరండి ఆయన తప్పితే. వీళ్ళంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అన్నీ మన దగ్గర లేదు, తక్కువ మన ఆంధ్రాలో తక్కువ. అది ఏది జరగబోయే చెప్పలేం కదా అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది, తెలుగుదేశం ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ఆయనే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అయినా ముఖ్యమంత్రి అయినా ఆయనే, ఆయన బాగా చేయగలడు, అనుభవం కలిగింది కదా అది. అది అవి చెప్పలేము ఇప్పుడు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తర్వాత కార్పొరేషన్లు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ వైసీపీకి అనుకూలంగా వచ్చినాయి కాబట్టి ఆ మూడ్లో ఉండగానే ఇది కూడా నెరవేర్చి చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎలక్షన్ కమిషన్ కూడా దానికి అనుగుణంగానే చేసింది. అయితే స్థానిక సంస్థల దగ్గర ఉండే ఆలోచన వేరు, కేంద్ర స్థాయిలో నడవాల్సిన ఇది వేరుగా ఉంటుంది కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తుంది. రైతుల పరంగా కానీ బ్యాంకుల పరంగా కానీ ఆర్థిక విధానాలు, ధరలు, ప్రధానంగా ధరలు సామాన్యుడు ఏమీ కొనలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు పూర్తిగా ధరలు అదుపు తప్పిపోయినాయి. పెట్రోలు 100 రూపాయలకి వెళ్ళిపోయింది, డీజిల్ అలాగే 92 రూపాయలు 94 రూపాయలుగా చేరింది. డీజిల్ పెట్రోల్ ఇది అవ్వడం వలన ఒక వాహన చోదకులకే కాకుండా వాటి ప్రభావం ప్రతి దేశంలో జరుగుతున్న ప్రతి కార్యకలాపాల మీద దాని ప్రభావం ఉంటుంది. మరి సామాన్యుడు కూడా 2-వీలర్ సహజంగా ఈ రోజుని వాడకంలోకి వచ్చింది. అలాంటి వాళ్ళు వాటిని బండ్లను నడపలేని పరిస్థితి ఉంది కాబట్టి పెట్రోల్ మీద వాళ్ళు విధిస్తున్న ఎక్సైజ్ సుంకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు కానీ వాటిలో ఏమన్నా రిలాక్సేషన్ ఇస్తే కొంచెం పెట్రోల్ ధర తగ్గుతుంది. ఆ వైపుగా ప్రజలు ఎలా బ్రతుకుతారనే వైపుగా ఆలోచన లేదు. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలన్నీ ఎన్ని అమ్మగలం అనేది ఒక టార్గెట్ పెట్టుకుని అమ్మేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళని ప్రశ్నించగలిగిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. వాళ్ళ ఏం చెప్తే జీ హుజూర్ అంటూ వచ్చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే ప్రజల ప్రయోజనాలు పట్టణ ప్రభుత్వాలు రెండు చోట్ల నడుస్తున్నాయి. ఇట్లాంటి దృష్టిలో పెట్టుకుంటే సహజంగా కేంద్రంలో నిలదీయాలి కాబట్టి టీడీపీ లాంటి పార్టీ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం చేసే నిర్వాహకాలతో ఏమాత్రం అవకాశం లేదు. ఎలాగైనా వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఏమేం చేయాలో అన్నీ చేస్తారు కాబట్టి అధికార పార్టీ దాన్ని సాధించుకునే ఇది ఉంటుంది. అది క్లీన్ స్వీప్ చేయడం అంటే నిజంగా ప్రజలు చేశారా? ప్రజలు చేసింది కాదుగా, ప్రభుత్వాలు వాటిని అడ్డం పెట్టుకున్న పెద్దలు చేసిన నిర్వాహకం అది. అంతేగాని ప్రజలు అంత ఇదిగా ఏమీ వ్యతిరేకించలా. అవన్నీ ప్రజల నాయకులు చేసిన ఇదే. క్లీన్ స్వీప్లు కానీ అన్నీ ఏకగ్రీవాలే కదా. నేను ఖచ్చితంగా పట్టుకుంటే నువ్వు వచ్చి నామినేషన్ వేయగలవా?
నేను ఇబ్బంది పెడతా ఉంటే, నిన్ను భయపెడతా ఉంటే చేయగలవా? చేయలేం కదా. అది అటువంటి కండిషనే సమాజం మొత్తం నెలకొని ఉంది. దాని మీద ఆల్రెడీ సిట్ ఒకసారి వేశారు. అది సంవత్సరంన్నర పరిశోధన చేసి ఏమీ లేదని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ వేశారు. అది కోర్టులో కొట్టివేయబడింది. మరి ఒకటి రెండు సార్లు కొట్టివేయబడ్డ దీనిలో నేరం జరిగిందని చెప్పి మళ్ళీ కొత్తగా ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేపడం. ఎందుకంటే అమరావతిలో ఏదో జరిగిపోయింది అనేది, ఎందుకంటే అది దళితులు ఎక్కువగా ఉంటున్న రాజధాని ప్రాంతం. రాజధాని ప్రాంతంలో దళితులు ఉంటాయని ఈ ప్రభుత్వం ఒప్పుకోలేకపోతుంది. భూములు ఇచ్చింది కూడా దళితులే. కమ్మాళ్ళు ఒక 7,000 ఎకరాలు ఇచ్చారు, రెడ్లే 9,000 ఎకరాలు ఇచ్చారు, ఎస్సీలు 17,000 ఎకరాలు ఇచ్చారు, బీసీలు ఎస్సీలు కలిపి 17,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరు ఎక్కువ ఇచ్చింది భూమి? బలహీన వర్గాలే, అడుగు బలహీన వర్గాలే. వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రాంతంలో రాజధాని ఉండటం ప్రభుత్వాలకు ఇష్టం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి. కాబట్టి దాన్ని అక్కడి నుంచి మార్చేస్తామని, దానిలో ఏదేదో జరిగిందని ప్రజలను మభ్యపెట్టి రాజధాని లేకుండా చేయడం కోసం వాళ్ళు చేసే పన్నాగం అంతే తప్పితే అక్కడ నేరం లేదు. ఏంటి ఏంటది ఇన్సైడ్ ట్రేడింగ్ అది లేదు. వెళ్ళటో వెళ్ళొచ్చు, ఏముంది నేరం? అన్ని ఊరికి వీళ్ళు అల్లరి చేయడమే కానీ 28 కేసుల్లో స్టే మీద ఉన్నాడు అన్నారు, ఒక్కటి కూడా లేదు. అన్నీ క్లియర్ అయిపోయినాయి. అది అయితే ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని ఒకటి 10 మంది చెప్తూ ఉంటారు. సామాన్యులు కేసు ఉందా కొట్టేశారని పట్టించుకోరుగా. మేము ఎలా బ్రతకాలనేదే చూసుకుంటారు. ఈరోజు కూలుందా లేదనేది చూసుకుంటారు. అది ఆల్రెడీ 2,000 ఏకగ్రీవాలు ఉన్నాయిగా, వాటిని ఏమీ చేయొద్దని చెప్పి హైకోర్టు కూడా ఒక డెసిషన్ ఇచ్చిందిగా. కాబట్టి అదే రీతి కొనసాగుద్ది. జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా అదే వరవల్లో వెళ్ళిపోతాయి, అధికార పార్టీకే ఉంటుంది. వాస్తవాలు ఏంటనేది ప్రజలు ఆలోచించడం మర్చిపోయారు. డబ్బులు ఇస్తున్నారు చాలు, ఓ 10,000 చేతులే పెడుతున్నారు అమ్మఒడని నాన్న చేపు కొట్టేస్తున్నారు. మద్యం పాలసీ అన్నారు. మద్యం పాలసీ ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అన్నట్టు వినని కనీ విని ఎరగని బ్రాండ్లు తీసుకొచ్చి పరిచయం చేశారు ప్రజలకి. సినిమా టికెట్లు లైన్లో నిలబడ్డట్టు లైన్లో నిలబడి తెచ్చుకుంటున్నారు, మందు తాగుతున్నారు. 100 రూపాయలతో వాడు సంతృప్తి పడేవాడు ఈరోజు 500 కూలేస్తే 400 ముందుకే పోతుంది. అలా సంస్కరణలు కొనసాగుతున్నాయి మన రాష్ట్రంలో. విజయవాడ మేయర్ ఏదో బలహీన వర్గాలకు ఇద్దామని ఆలోచన చేస్తుందంట. వాస్తవంగా అయితే మేము లాస్ట్ డిసెంబర్ 6th రన్ ఫర్ అంబేద్కర్ అని చెప్పి పెట్టి దానిలో దళితుడిని మేయర్గా చేయాలని చెప్పి అన్ని పార్టీలకి మేము ఒక పిలిపించాం. ఎందుకంటే 100 ఏళ్ల 120 సంవత్సరాల మున్సిపాలిటీ అయిన చరిత్ర విజయవాడది. దీనిలో అనేక వర్గాలు అయినాయి కానీ మేజర్గా ఉన్న ఎస్సీల నుంచి ఇంతవరకు మేయర్ అనే ఒక ప్రపోజల్ రాలా. అది ఏ పార్టీ అన్నా కావచ్చు, అది తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి. ఈసారి అన్న మేయర్గా ఎస్సీని ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం. నేనేం చెప్తాం ఏం చెప్తాం, వైఎస్ఆర్సీపీ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ స్వీపింగ్. అదో 49 వచ్చినాయి కదా యునానిమస్గా, ఛాన్సెస్ ఆర్ దేర్, 90% ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ దట్.